మాటిమాటికి గత 10-15 రోజుల నుంచి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కి పూనకం ఎందుకు వస్తున్నది కేసీఆర్ కి ఆయన కొడుకుకి ఆయన బిడ్డకి పూనకాలు బాగా వస్తున్నాయి ఈ మధ్య మోడీ గారు అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ విషయంలో కొంచెం దూకుడుగా ముందుకెళ్తా ఉంటే ఓవరాల్ పార్టీ వీళ్ళకి టెన్షన్ కి నిద్రవటక ఫిట్స్ వచ్చినట్టు చేస్తున్నారు దానికి తోడు ఈ కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ ఏ మాత్రం తప్పు మాట్లాడలేదు ఏమన్నాడు సింపుల్ గా తెలంగాణ యాసల తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్ లో లోక్సభల జరిగింది అగాధం జగన్నాథం అయింది అన్నాడు ఒక ఆయన వాడిన పదం కూడా ఏమీ తప్పు లేదండి పద్ధతి ప్రకారంగా డిస్కషన్ చేసుకొని తెలంగాణ విషయాలు గాని అటు ఆంధ్రప్రదేశ్ విషయాలు గాని చర్చించి వాజ్పేయి గారు ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఇచ్చినట్టు కన్స్ట్రక్టివ్ చర్చ జరిగి ఇచ్చుంటే బాగుండేది అన్నాడు అది ఇంతకు ముందు కూడా అన్నాడు ఆయన కొత్తగా అన్నదేం లేదు ఆయన కేసీఆర్ కి అడుగుతా ఉన్నా నీ బొంద సెంటిమెంటా 8 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం వచ్చి ఇంకేం సెంటిమెంట్ రా నాయన నీ బొంద సెంటిమెంట్ నీ బోక సెంటిమెంట్ తలకాయలేనోడా ఇంకెన్ని రోజులు సెంటిమెంట్ మీద బతుకుదాం అనుకుంటున్నావు సెంటిమెంట్ పేరు చెప్పుకుంటే ఇంకెన్ని లక్షల కోట్లు కొల్లకూడదాం అనుకుంటున్నావు నువ్వు 8 సంవత్సరాల నుంచి అడ దచ్చినావు ముఖ్యమంత్రి లెక్క దచ్చినవాడ ఏం పనులు చేసినావు ఏం పనులు చేయలేదు నీ ప్రామిసులు అన్ని పక్కన పెడతానికి నువ్వు మళ్ళా సెంటిమెంట్ తీసుకొస్తా అని ప్రయత్నం అంతే తప్ప ఎవ్వడికి ఇప్పుడు తెలంగాణ ఎట్లా వచ్చింది తెలంగాణ వచ్చింది 8 ఏళ్ళు గడిచిపోయిన అయిపోయింది దాని 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి సచ్చినావు నువ్వు దా 4 లక్షల కోట్లు తెచ్చి ఏడమిడిక పెట్టినావు అన్న దాని గురించి మాట్లాడు ఏందో ఇంకా తెలంగాణ సెంటిమెంట్ రేపుతా ఉంటా నీ బొంద సెంటిమెంట్ ఇక వస్తానండి 1 by 1 అంద వస్తాడు కేసీఆర్ ఆయన కేసీఆర్కి ఒక్కడికి గంట 50 నిమిషాలు చేస్తుందా ప్రెస్ మీట్ మేము కూడా చేస్తాం ఇక ఈ కాంగ్రెస్ వాడికి దేశమంతా కొట్టుక పీకుతున్నది ఏదో తెలంగాణ ఇచ్చిరట ఆ ఇచ్చిన పేరు మీద ఇప్పుడు తెలంగాణలో పెరుగుదామని ఇలా ప్రయత్నం ఆ ఇచ్చిన ప్రక్రియ అందరికంటే ఎక్కువ నాకు తెలుసు ఎందుకు ఇచ్చి సచ్చిర్రు ఎందుకు 2004 మేనిఫెస్టోలో పెట్టుకొని 14 దాకా గాడిదలు కాసిండ్రా ఏం చేసిండ్రు అన్నీ వస్తా అన్నీ 1 by 1 అన్నీ చెప్తా టిఆర్ఎస్ పార్టీ ఏంటికి పుట్టిందే ఇది ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీ కాదన్నాడు సచ్చినోడు కేసీఆర్ ఏ అన్న మాటలేవు ఆ సచ్చినోడే అన్నాడు కదా అన్నోడు టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకిని ఇచ్చేస్తే తెలంగాణ మర్జీ చేసేస్తాము అన్నాడు కాంగ్రెస్లో మర్జీ చేసేస్తాము అన్నాడు ఈ కాంగ్రెసోడు వీడు ఎన్నడు మర్జీ చేస్తాడు మర్జీ చేస్తే ఇస్తాము అంటాడు వాడేమో ఇస్తే మర్జీ చేస్తాం అంటాడు ఈ 2004 నుంచి 14 దాకా జరిగిన పరిణామం ఇది వీడేమో ఇస్తే మర్జీ చేస్తాం అంటాడు వాడేమో మర్జీ చేస్తే ఇస్తామంటాడు ఆ మధ్యలో 1000 మంది పిల్లగాన్లు టు బి ప్రిసైజ్ 1100-1200 మంది పిల్లగాన్లు దీనికి ఆహుతయ్యారు ఈల రాజకీయ కారణాల వల్ల 1200 మంది పిల్లలు
ప్రాణాలు తీసిన దుర్మార్గపు పార్టీలు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నువ్వు ఏంటిగా నీ ఉద్యమ పార్టీ అయితే ఆ సోనియా గాంధీ ఇచ్చేస్తా మర్జి చేరాబాయ్ అంటే చేస్తావనుంటివి అయ్యకపోతే ఆమె తప్పవు ఏంటి కోసం మర్జి చేయలేను మీ మర్జర్లు మీ రాజకీయాలు ఇవన్నీ ఇటు కోసము మొత్తం తెలంగాణల ఎవరైతే మొత్తం ఆహుతి పాలేనరో వాళ్ళందరికీ బాధ్యత మీది వాజ్పేయి గారు నవంబర్ 1 నుంచి నవంబర్ 15 20 మధ్యల 15 రోజులల్ల 2000 సంవత్సరం మూడు రాష్ట్రాలు చేసేసాడు మైకులు బంద్ గాలే పేపర్ స్ప్రేలు కొట్టలే ఏమీ గాలే చాలా స్మూత్ గా ఇచ్చేశారు దాని తర్వాత 4 సంవత్సరాల గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే పంచాయతీ ఏంది జార్ఖండ్ పంచాయతీ ఏంది బీహార్ పంచాయతీ ఏంది ఎంపీ పంచాయతీ ఏంది ఛత్తీస్గఢ్ పంచాయతీ ఏంది ఆ యూపీ ఉత్తరాఖండ్ పంచాయతీలు ఏమున్నా కూడా విభజన తర్వాత అవన్నీ సాల్వ్ చేసే సమయం కూడా వాజ్పేయి గారికి ఉండే అది సిన్సియర్గా బాధ్యతగా రాష్ట్రాలు ఇచ్చే పద్ధతి అది వీళ్ళు 2004 మేనిఫెస్టోలో పెట్టుకొని 2009ల రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక డిసెంబర్ 9 నాడు ఇచ్చారు కదండి స్టేట్మెంట్ డిసెంబర్ 9 నాడు ఇచ్చి మళ్ళీ వాపస్ ఏంటికి తీసుకుపోయినరు మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ అని దానికో 6 నెలల్లో సంవత్సరమో మిడతపెట్టిరు వాళ్ళు ఇచ్చారు కూడా రిపోర్ట్ ఇచ్చినాక మళ్ళీ 2 నెలలు తమాషా మళ్ళీ 2 నెలలు తమాషా ఏందంటే కోడిగుడ్డ కోడి ముందా గుడ్డు ముందా నువ్వు మర్జు ఫస్ట్ చేస్తావా నేను ఫస్ట్ ఇస్తానా ఇది పంచాయతీ అందులో పోరాళ్ళందరూ చచ్చిపోడు స్టేట్ ఎకానమీ నాశనం అవ్వడు బంధులు ఈడేమో నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఇచ్చినట్టు చేయి ఇది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయాలు ఇవి కేసీఆర్ నేను చెప్తున్నా కదండి ఒక నిజామాబాద్ ఎంపీగా నీ బొంద సెంటిమెంట్ రా కేసీఆర్ 8 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి నువ్వు పొద్దున్న లేస్తే కేంద్రం అన్యాయం చేసింది కేంద్రం ఇయ్యలే కేంద్రం ఇయ్యలే ఒక్కొక్కటి ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ చెప్పాలన్నా కూడా చెప్పొచ్చండి ఫస్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ల 10 జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ప్రతి జిల్లాకి రోడ్ ఫండ్ రోడ్స్ డెవలప్ చేసుకుంటానికి 50 కోట్ల రూపాయలు 9 జిల్లాలకి 450 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 2014-15 కెళ్ళి 2020-21 దాకా ప్రతి సంవత్సరం 450 కోట్లు ఇస్తా ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఈ 450 కోట్లు తీసుకుపోయి భగీరథకు మరలిచ్చారు ప్రతి సంవత్సరం 450 అండి ఈ 8 సంవత్సరాలు కనీసం 6 సంవత్సరాలు అయితే గ్యారెంటీగా వచ్చినాయి దాదాపు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు భగీరథకి మరలించిండు కేసీఆర్ మళ్ళా ఆ రోడ్లన్నీ కట్టిండు రోడ్లన్నీ కట్టిండు కట్టి అప్పులు తీసుకొచ్చి కట్టిండు అప్పులు తీసుకొచ్చి రోడ్లు చేసి కేంద్రానికేమో మీరు ఇచ్చిన పైసలకు వెళ్ళి మేము రోడ్లు వేసుకున్నామని ఇక్కడ రాసిచ్చుడు ఆడ స్టేట్ గవర్నమెంట్లనేమో ఆర్ఎండ్బి పంచాయతీరాజులలోనేమో అప్పులు తెచ్చి కట్టినట్టు అక్కడ రాసిచ్చుడు మొత్తం పైసలు భగీరథకు మరలిచ్చాడు రైల్వే ప్రాజెక్ట్ రైల్వేస్కి వస్తాం ప్రతి ఒక్కడు ఆ టీఆర్ఎస్ పార్టీలో మిడికిన ప్రతి ఒక్క పనికిమాలినోడు అంతా పొద్దున్న లేస్తే కేంద్రం బడ్జెట్ ఇస్తలేదు రైల్వేస్లు ఏమి ఇవ్వలేదు రైల్వేస్లా 2014-15
ఇలా 258 కోట్లు రాష్ట్రానికి ఇస్తే సంవత్సరానికి 2021-22కి 2420 కోట్లు అంటే 7 సంవత్సరాలల్ల 9 టైమ్స్ రైల్వే బడ్జెట్ తెలంగాణకు పెరిగింది. ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ సిన్స్ 2014 100% రైల్వేస్ బడ్జెట్. స్టేట్ గవర్నమెంట్ గుడ్డిస్ ఉన్నా ఏం కోడి కూడా కూడా లేదు ఇంకా. కరీంనగర్ పెద్దపల్లి నిజామాబాద్ ప్రాజెక్ట్ 337 కోట్లు 2015-17 మధ్యలో. జగ్గైపేట్ మైలచెరువు 390 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% ఫండ్. రాఘవపురం మందమర్రి 400 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కొత్త శాంక్షన్ అయిన 2014 నుంచి సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు 774 కోట్లు. కాజీపేట్ బల్హర్ష 2063 కోట్లు శాంక్షన్డ్ 2015-16 475 కోట్లు పోయిన సంవత్సరం కూడా ఇచ్చిరిన్ల పన్ను నడుస్తా ఉన్నాయి. కాజీపేట విజయవాడ 1953 కోట్లు పోయిన సంవత్సరం 333 కోట్లు. మునిరాబాద్ మహబూబ్ నగర్ 1723 కోట్లు. లాస్ట్ ఇయర్ 150 కోట్లు ఇచ్చిర్రు. ఇది మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు 97-98 శాంక్షన్ అయింది ఇది. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేం లేదు. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక ఇవన్నీ ముందరిపోతా ఉన్నాయి. 8617 కోట్లతోటి డబ్లింగ్ థర్డ్ లైను ప్లానింగ్ తెలంగాణలో. ఇంకా నీ బొందిస్తారా బేకూఫ్ కేసీఆర్? ఇంకా ఉన్నాయి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులు 2107 కోట్ల రూపాయలు తోటి తెలంగాణలో ఎలక్ట్రిఫికేషన్ అయింది. నా కాన్స్టిట్యూన్సీలో మోర్తాడు దాకా అయింది. ఇగోండి తెలంగాణ మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంత ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ ఒక్క ప్రాజెక్టు గురించి MMTS ఫేజ్ 2, గట్కేస్కర్ మల్కాజ్గిరి బొల్లారాం మేడ్చల్ సనత్ నగర్ మౌలాలి తెల్లాపూర్ రామచంద్రాపురం, దీని టోటల్ కాస్టు 1/3, 2/3 షేర్ చేయాలి. కోట్లు రాష్ట్రం ఇవ్వాలి, 270 కోట్లు కేంద్రం ఇవ్వాలి. ఈ 427 కోట్లలో 129 ఇచ్చి సచ్చాడు, దాదాపు 300 కోట్లు ఇవ్వలేదు. కేంద్రం 270 కోట్లు పెట్టేది 705 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిందండి. ఇందులో కేవలం మౌలాలి దగ్గర లాస్ట్ స్ట్రెచ్ మిగిలింది అంతే. స్ట్రేట్ ఫార్వర్డ్ 270 ఇచ్చే జాగాల 702 ఇచ్చారు. అంటే 432 కోట్ల రూపాయలు అవసరం లేకున్నా కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చి హైదరాబాద్ పట్టణ ప్రజల కోసం MMTS కంప్లీట్ చేయించాడు. MMTS ఎక్స్టెన్షన్ యాదాద్రి వరకు టెండర్స్ ఫ్లోట్ అయిపోయినాయి. రాష్ట్ర బడ్జెట్ ఇయ్యక ఆ పనులు అయిపోయినాయి. అక్కన్నపేటు మెదక్ న్యూ రైల్వే లైను గవర్నమెంట్ పైసలు ఇస్తలేదు. మనోహరాబాద్ కొత్తపల్లి న్యూ రైల్వే లైన్ ప్రాజెక్టు డిలేడ్ యూ టు ల్యాండ్ అక్విజిషన్. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ రుక్కం లే తెలంగాణని ముంచేసిండు. బిచ్చ గతి తీసుకొచ్చిండు తెలంగాణకి. పైసలు లేదు. మనుగూరు రామగుండం న్యూ రైల్వే లైన్ ప్రాజెక్టు 2911 కోట్ల ప్రాజెక్టు, 50-50 షేరింగు. తెలంగాణ ఇచ్చింది గుడ్డి సున్నా ఇయ్యలటి వరకు పనులు ప్రారంభం కాలే. 2014 శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ ఇది. జాయింట్ వెంచర్ల కింద గడ్చెందూర్ ఆదిలాబాద్ న్యూ లైన్, సికింద్రాబాద్ జైరాబాద్, బోధన్ బీదర్, గద్వాల్ మచ్చర్ల ఇవన్నీ కూడా ఈ జాయింట్ వెంచర్ కింద రావాలి. కేసీఆర్కి చదువు రాదా? సంతకం పెట్టలే ఇయ్యలటి వరకు. ఈ ప్రాజెక్టులన్నీ ఆగున్నాయి.
కేంద్రం నిదిలిస్తున్నది ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తున్నది నువ్వు పైసలు ఇయ్యకున్నా కూడా పైసలు ఇచ్చుకుంటా కంప్లీట్ చేస్తున్నది నీ బొంద ప్రేమన నీకు తెలంగాణ ప్రజల మీద మళ్ళా నీ బొందకి నీ బోకేకి సెంటిమెంట్ ఒకటి ఫాల్తుగా నీకే వస్తాదరా బై భాష అటోసారి ఊర్లలోకి రా తలపండు వల కొడతారు నీది బొందలేసి తొక్తారు కనులు కానరాంగ ప్రజలు నువ్వు ఏందండి పొద్దున్న లేస్తే కోచ్ ఫ్యాక్టరీ అంటారు దానికి ఇయ్యాలంటే వరకు జాగ ఇయ్యాలి 160 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇస్తే అన్న మొత్తం ఎండోమెంట్స్ లిటిగేషన్ ల్యాండ్ ట్రైబల్ యూనివర్సిటీ అంటాడు ఇన్ని బొంద పెట్ట 2020 వరకు జాగ ఇయ్యాలి 10 సార్లు అడగంగ జాగ ఇచ్చిండు ఒకటే సంవత్సరంలో ఇగోండి మన బడ్జెట్ లో శాంక్షన్ కూడా అయినాయి ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్రం కెల్ ఫండ్స్ ఇగో నా నియోజకవర్గంలో సీసీ రోడ్లకి ఈజీఎస్ కింద 2201 కోటి ఇది బాల్కొండ భీమగల్ జక్రాన్పల్లి కమ్మర్పల్లి మెండోరా మోర్తాడ్ ముప్పకాల్ నవిపేట్ రెంజల్ వేల్పూర్ ఎడపల్లి ఎర్గట్ల బోధన్ మొత్తం నా నియోజకవర్గంకి 2200 ఇచ్చిండ్రు సీసీ రోడ్లకి కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ఇగోండి 36000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో అలోకేషన్ దేనికి ఎంత కూడా ఉన్నది ఇల్లా మొత్తం డీటెయల్స్ ఉన్నాయి ఇల్లా ఇల్లా ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఉంది ట్రైబల్ యూనివర్సిటీకి 40 కోట్లు ఇన జాగ ఇచ్చిన సంవత్సరం లోపల పైసలు కూడా ఇచ్చారు రీజనల్ రింగ్ రోడ్ 17000 కోట్లు అలా 4000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి 1900 కోట్లు రాష్ట్రం ఇయ్యాలి 11100 కోటి కేంద్రం ఇస్తున్నది నీ బొంద కడతావు నువ్వు ఎన్నడ చేస్తావు అది నువ్వు వీక్తావు మా ప్రభుత్వం వచ్చే చేస్తాం అది తెలంగాణలో ఇవన్నిటికి ఆన్సర్లు చెప్పరా అంటే ఇవన్నిటికి చెప్పలేక ఏమనంటే వాని బొంద సెంటిమెంటు వాని బోకే సెంటిమెంటు నీ నిరుద్యోగ భృతి ఏమైంది దళిత బంధు ఏది సిగ్గుందా నీకు 170000 కుటుంబాలు అన్నావు సంవత్సరానికట ఈ వచ్చే సంవత్సరం అట 100 మందికి ఇత్తాడ నియోజకవర్గంలో 100 మందికి కాదు 10 మందికి కూడా ఇచ్చావు నువ్వు అంటే నువ్వు 100 మందికి ఇచ్చుకుంటా పోతే 170000 కుటుంబాలకు ఎన్నడ చేరుతాయి నీ సావు అవుతుంది నీ కొడుకు సావు కూడా అవుతుంది ఏమైంది కాళేశ్వరం కి నిధులు ఇవ్వలేదంటాడు 2017లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు అప్పచెప్పబోయాటే ఇయ్యలటి వరకు డిపిఆర్ ఇయ్యలే కేంద్రానికి ఊకే వస్తారు కుక్కలు లెక్క మురిగిపోతూ ఉంటారు ఇక్కడ రాజకీయాలు చేస్తారు డిపిఆర్ ఎందుకు ఇస్తలేవు కాళేశ్వరంకి సంబంధించి ఉవ్వ సిగ్గుపోతుంది ఆ మమతా బెనర్జీ 25 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నది ఇల్లు కట్టుకున్నది నువ్వు 2000 కట్టి సాగకపోతే కేంద్రం పైసలు ఇస్తే తీసుకోకపోతే ఇచ్చిన పైసలు లెక్క అయిపోకపోతే ఇచ్చుడు పని చేసిండ్రు నువ్వు అడుగుడు పని చేసినావు ఇక ఈ మర్చిపోయిన పార్టీ ప్రజలు మర్చిపోయినారు పార్టీని నా నియోజకవర్గంలో 5% ఓట్లు లేదు వీళ్ళకి వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ఇచ్చిండ్రట రేవంత్ రెడ్డి గారు ఈయన వచ్చి ఎప్పుడు వచ్చిండే కాంగ్రెస్లకి తెలంగాణ వచ్చినాక వచ్చిండు ఈయన
తెలంగాణ వచ్చినాక వచ్చి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను నేను. దిష్టి బొమ్మలు మీ సోనియా గాంధీ గాలవేటు 1100-1200 మంది పిల్లలు చచ్చిపోతందుకు కారణం తెలంగాణ ఆనాడు ఉద్యమంలో అగ్నిగుండం అయితందుకు కారణం ఉద్యోగస్తులు సంవత్సరాల కొద్ది జీతాలు కోల్పోతాం కారణం పిల్లగాళ్ళు చదువులు కోల్పోతందుకు కారణం మీ సోనియా గాంధీ. ఏంటికి ఇయలేదు 2004లో ప్రభుత్వంలోకి రాగానే 2009లో డిసెంబర్ 9 నాడు అనౌన్స్‌మెంట్ చేసి వాపస్ ఏంటికి తీసుకున్నారు? శ్రీకృష్ణ కమిటీ గుడ్లుగా గాదులుగానే కేసిన్రా రిపోర్ట్ రాగానే ఇంప్లిమెంట్ చేసేది లేకపోతే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి కాకంటే ముందు ఫైనాన్స్ మినిస్టర్ గా అసెంబ్లీలో రిజల్యూషన్ పెట్టుండ్రి ఒక్క ఓటు కూడా ఎక్కువ వస్తే తెలంగాణకి ఖిలాఫ్ ఈఎము అన్నాడు తెలంగాణ. He is on record. Yes, I am repeating. Telangana assembly ne gaadu Congress legislative party la kuda okka vote kuda Telangana ki vyatirekanga ekku vaste EM ani cheppinaru. Illu maatladta untaru last ki Vajpayee garemo pradhanamantri ainaka rondo sari మొట్టమొదటి సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఈలు 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి ప్రభుత్వం లాస్ట్ సెషన్ లో పెడతారండి బిల్లు. అది కూడా బీజేపీ చేయబట్టి పాస్ అయ్యింది. ఆనాడు ఈలు గందరగోళంగా మొత్తం ఇంప్లిమెంట్ బిల్లు తీసుకొచ్చిండ్రు అని ఏ మాత్రం కోఆపరేట్ చేయకపోయినా రాకపో తెలంగాణ రాజకీయంగా తెలంగాణ ఉద్యమాన్ని టిఆర్ఎస్ వాడుకుంది ఎమోషన్స్ తోటి కాంగ్రెస్ ఆడుకుంది తప్ప తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉన్నది కేవలం భారతీయ జనతా పార్టీకి. ఇయలేదో టిఆర్ఎస్ ఓడట ఇంకా ఆ ట్విట్టర్ రోగం ఇంకి ఈ కేటీఆర్కి వాడికి ట్విట్టర్ తప్ప ఏం రాదు. మోడీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ అన్నట నీ బిడ్డని అడుగు నీ బిడ్డ అంటున్నా నీ శల్యని అడుగు చెప్తాడు నిజామాబాద్ ప్రజలు చెప్పారు నీ శల్య చెప్తుంది. ఇయలటి వరకు రేవంత్ రెడ్డి కోసం ఎవరు పంపించారు నాకు చిట్టి సోనియా గాంధీ దేవత కాదు దయ్యం అన్నాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు శ్మశానంలో గోరి కట్టాలి అన్నాడు. అప్పుడు ఎందుకు ఎందుకన్నాడు ప్రజలాడ పిల్లగాళ్ళు చచ్చిపోతుంటే దేవత కాదు దయ్యము అని ఆ కారణం వల్ల తిట్టిండు. ఇయాలనేమో సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ అంటారు. మీ పార్టీకి రేవంత్ రెడ్డి చరిత్ర చెప్తినంటే ఆ 2004 నుంచి 2014 వరకు మీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ తోటి ఎట్టెట్లా ఆడుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు నేను కూడా ఒక 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 యాంగిల్లో రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించటోని నేను కూడా. అటు తెలంగాణ విషయంలో రాజశేఖర్ రెడ్డి వస్తే వణుకు పుట్టుము సోనియా గాంధీకి. లేచిపీకుండు రాజశేఖర్ రెడ్డి కోర్ కమిటీలోకి వెళ్ళి ఐదుగురే ఉండేవాడు అహ్మద్ పటేలు ఫైనాన్సు హోము ఆయన డిఫెన్స్ ఏకే అంతని రాజశేఖర్ రెడ్డి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ మా నాయన ఉంటే తెలంగాణకి లేదు గిలంగాణ లేదు. నేను అసెంబ్లీలో స్టేట్మెంట్ చెప్తా మేనిఫెస్టోలో పెట్టేది లేదు ఉంటే ఉండుర్రి లేకపోతే నేను వీక్తా నా పార్టీ నేను పెట్టుకుంటా అని లేచిపీకిండు అడిగాడు.
అన్నీ మూసుకున్నారు మీ కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డి నా దగ్గరికి రా చెప్తా మొత్తం చిట్టా ఇప్పుతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణని రాజకీయంగా వాడుకోవడానికి పూర్తిగా ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి 1100 1200 మంది పిల్లగాళ్ళని అందర్ని హత్య చేసి ఇలా కనుమరుగైపోయింది రెండు రాష్ట్రాలలో అందుకనే కనుమరుగైంది ఈ 1100వ చిల్లర పిల్లగాళ్ళందరికి 1100 పై చిల్లుకు పిల్లగాళ్ళందరికి కూడా అలా కుటుంబాలకి అలా ప్రాణాల పోతానికి రెస్పాన్సిబిలిటీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా ఇలా సెంటిమెంట్ వాడుకుంటున్నారు కేసిఆర్ సిగ్గు లేకుండా నీకు నీ కొడుకుకు సిగ్గు లేదరా బై ఇంకా 8 ఏళ్ళు అయిపోయింది ఇంకా సెంటిమెంట్ ఏంది తలకాయ సెంటిమెంటా నువ్వు ఇచ్చిన ప్రామిస్ల గురించి మాట్లాడు బొందలేస్ తొక్కుతానికి రెడీ ఉన్నారు మిమ్మల్ని తెలంగాణ సమాజం మళ్ళా ఇన రాజ్యాంగ మార్తరట నీ బిడ్డ రాత మార్స్ ఫస్ట్ చూద్దాం రాజ్యాంగం తర్వాత రాజ్యాంగం మార్తరట రాత మార్స్తేనే ఎమ్మెల్సీ అయినట్రా థ్యాంక్ యూ ఇంకోటండి రేపు ఆర్మూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యామాద్రి కవిత భాస్కర్ గారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారి సతీమణి కూడా కౌన్సిలరు వాళ్ళతో పాటు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని వీడి రేపు పొద్దున 10:30కి మార్నింగ్ తరుణ్ చుగ్ గారి ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారు ఎలక్షన్ పని మీద గోవాలో ఉన్నారు సో ఆయన ఉండకపోవచ్చు రేపు భారతీయ జనతా పార్టీ జాయిన్ అవ్వబోతా ఉన్నారు స్వాగతం అండి ఇట్లా జాయినింగ్స్ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ వైపు భారతీయ జనతా పార్టీని బలపరచడానికి ఒకటైతుంది ఈ రానున్న కాలంలో రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలైనాక ఈ ప్రక్రియ వేగవంతం కూడా అవుతుంది థ్యాంక్ యూ